దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను చూద్దాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, కొంచెము కాలం మీరు శ్రమ పడినటువంటి పిమ్మట ఆయనే మిమ్మును సంపూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరచును, ఇదియే దేవుని యొక్క సత్యమైన కృప అని అంటూ ఉన్నాడు. మనమందరం కూడా ఆలోచన చేస్తే కృప అనగానే మనం ఒక్కటి మన యొక్క మనసును అనుకోసేది ఏమంటే, అయోగ్యులను యోగ్యులుగా చేసేది దేవుని యొక్క కృప, బలహీనులను బలవంతులుగా చేసేది దేవుని యొక్క కృప. ఇవన్నీ కరెక్టే, కానీ ఇక్కడ ఒక సత్యమైనటువంటి కృపను గురించి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే, శ్రమలను సహించుటయే సత్యమైన కృప అని. ఒక దేవుని యొక్క బిడ్డలుగా మనమందరం కూడా అలవాటు చేసుకోవలసినటువంటిది ఏమంటే, శ్రమలను సహించుట సత్యమైనటువంటి కృపకు ఒక గుర్తుగా ఉన్నది. మనందరి జీవితంలో దేవుడు కూడా ఇష్టపడుతున్నటువంటిది ఏమంటే, మనం సత్యమైనటువంటి కృపను అనుభవించాలని. అట్టి రీతిగానే తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చక్కగా ఈ విధంగా రాయబడి ఉన్నది, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలని దేవుని యొక్క కృప ప్రత్యక్షమై ప్రకటన చేస్తూ ఉన్నది. కనుక మనమందరం కూడా దురాశలను విసర్జిద్దాం, అట్టి రీతిగానే భక్తిహీనతను విసర్జిద్దాం, సత్యమైనటువంటి కృపను స్వతంత్రించుకుందాం, దేవునికి ఇష్టులుగా మనం జీవిద్దాం.